కీర్తనలు కీర్తనలు 39వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చదువుకుందాము. కీర్తనలు 39వ అధ్యాయము 5-6. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడను కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీటి వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, గొప్ప దేవ రక్షక, స్తుతులకు పాత్రుడ మహోన్నతుడ యేసయ్య, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలయ్యా. నాయనా, నీ వాక్యాన్ని నాయనా ప్రభా ధ్యానించుచుండగా నాయనా నీవే నాయనా శిలువ చాటున నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. అంటే బెత్తడంతగా అంటే చాలా చిన్నదిగా చేసి ఉన్నావు. కొద్ది సంవత్సరములు మాత్రమే, మరి ఎక్కువ సంవత్సరములు చేయలేదు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నీ యొక్క సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్టుగానే ఉన్నది. మరి ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనను అంటే ఎంత సంపాదించుకున్నాను, ఎంత చేసుకున్నాను, ఎంత హాయిగా ఉన్నాను నువ్వు, మరి ఎలాంటి స్థితిలో ఉన్నాను ఏమైనాను, కానీ కేవలము మన యొక్క ఆయుష్ అంట మరి కేవలము ఊపిరి వంటిది. మరి ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వంటివాడై ఉన్నాడు. మరి మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుటకు గాలికే కదా. మరి వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజుక్కునో వారికే తెలియదు. మరి ధనాన్ని సమకూర్చుకుంటారు, మరి ఆస్తిని అంతా సమకూర్చుకుంటారు, కానీ వారు మరి తొందరగా ఆయుష్ ముగించిపోయి ఆయన చనిపోతే మరి ఆ యొక్క ధనము ఎక్కడికి వెళ్తుందో కూడా, ఎవరు తీసుకుంటారో కూడా తెలీదు, ఏమవుతుందో కూడా వారికి తెలీదు అనేసి ఇక్కడ మనము చూస్తున్నాము. మరి ఎంత బలవంతుడైనా, ఎంత కూడా బలవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత అందంగా ఉన్నా, మరి ఎంత చదువుకున్నా, మరి ఎంత జ్ఞానవంతుడైనా, కేవలం ఉట్టి ఊపిరి వంటివే, ఊపిరి వంటి వారే, ఉట్టి ఊపిరి వంటి వారే. ఎందుకంటే ఎంత బలమున్నా, ఎంత ఏదున్నా కూడా, ధనముండని ఏదన్నా ఉండని, కానీ నీ ఊపిరి మరి ఉట్టిది, ఉట్టిది అన్నట్టు. ఇంకా నీ ఊపిరి యొక్క వాల్యూ లేదు. నీకు ఎంత ధనమున్నా కూడా, మీరు ఏమున్నా కూడా వాల్యూ లేదు నీకు. మరి ఇక్కడ చూస్తే మరి లూకాసు వార్త మనం చూసుకుంటే, లూకాసు వార్త 12వ అధ్యాయము 16-21 వరకు మనము చూసుకుందాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 16-21 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. ఈయన ఒక ధనవంతుడు. మరి ఆ యొక్క ధనము బాగా సమృద్ధిగా పంట, మరి ఆ సంవత్సరము వారికి చాలా సమృద్ధిగా ఆ భూమి యొక్క భూమి సమృద్ధిగా పండెను. ఆ యొక్క పంట బాగా పండింది. మరి చాలా ఆస్తి ఆయనకి, అంటే పంట కోత ఎక్కువ కోసుకున్నాడు. మరి ఆ కోత కోసుకున్న తర్వాత ఆ మనిషి యొక్క ఆలోచన ఏమవుతుందంటే, ఆ యొక్క ఆలోచన ఎక్కడికి పోయిందంటే, ఈ పంటనంతా సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక మరి నేను ఏం చేతును అని తనలో తను ఆలోచించుకుంటున్నాడు, తనతో తాను చెప్పుకుంటున్నాడు. అప్పుడు మళ్ళీ తనతో తాను ఏమనుకున్నాడంటే, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి
మరి ఈ కొట్లు ఉన్నాయి, అవి పెద్ద పెద్ద కొట్లు, ఒక మరి ఒక పెద్ద పెద్ద ఇండ్లు అనుకోండి, సరే పెద్ద పెద్ద ఒక స్థలము గోదాం లాగా, మరి ఆ గోదాం లాగా అన్నీ కట్టించి ఉన్నాయి. అవి చిన్నగా ఉన్నాయి, మరి వాటిని ఇప్పి పెద్దగా చేసుకుందామని వాటికంటే గొప్ప వాటిని కట్టించి, అంటే వాటికంటే మరి ఎక్కువగా పెద్దవి కట్టించుకొని అందులో నా ధాన్యమంతటిని కూడా మా నా ఆస్తిని సమకూర్చుకొని, అంటే ధన ధాన్యాన్ని అంతా కూడా సమకూర్చుకొని, మరి నా ఆస్తిని అంతా కూడా సమకూర్చుకొని ధాన్యం అంతటిని పెట్టుకొని, మరి నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అక్కడ ఏం చేస్తున్నాడు, తన ప్రాణంతో, నా ప్రాణముతో ప్రాణమా, ఆయన ఆ ధనవంతుడు ఆయన ప్రాణముతోటి చెప్తున్న మాట ఏంటంటే, ప్రాణమా అనేక సంవత్సరములకు, బా నా ఆయన ఆ ప్రాణానికి చెప్పుకుంటున్నాడు ఏమని అంటే, ప్రాణమా అనేక సంవత్సరములకు, అంటే చాలా సంవత్సరాలకు మరి ఎంతో విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. మనకి చాలా, అబ్బా నాకు చాలా ఆస్తి కూర్చబడి ఉన్నది, నేను చాలా సంపాదించిన, సంవత్సరాలు సంవత్సరాలు తిన్నా కూడా తరగని ఆస్తినే నేను సంపాదించుకున్నాను హాయిగా, మరి ఎంతగానో మరి డబ్బు ఎన్ని రోజులు కూడా దాన్ని వాడినా కూడా తరిగిపోనంతా నేను సంపాదించుకున్నానని ఆనందపడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి ఇక్కడ ధనవంతుడు చూడండి, ఆయన ఆలోచన ఏ విధంగా ఉన్నదో చూస్తే, నిజంగా ఆలోచన చూడండి, ఆయన మొత్తం సమకూర్చుకున్నాడు. మరి ఈ రోజులలో ఇప్పుడు జరుగుతున్న రోజు, ఇప్పుడు భయంకరంగా ఈ కరోనా అనేసి చాలా భయంకరంగా అందరూ ప్రాణాలు బిగబట్టుకొని బ్రతుకుతుంటే, కొంతమంది మటుకి నేను చూస్తున్నాను, వారిని నేను చూస్తున్నాను, వారు ఏంటంటే డబ్బు కోసము ప్రాకులాడుతున్నారు, ధనం కోసం ప్రాకులాడుతున్నారు. డబ్బు ఏ విధంగా సంపాదించాలా, ఎలా సంపాదించాలని చెప్పేసి ఇప్పుడు ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే, హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే బిజినెస్లు కానీ అంత డబల్ డబల్ ఛార్జెస్, ఎందుకంటే ఇదే సమయం, అవసరతలను బట్టి పరిగెత్తుకొని వస్తారు, అవసరతలను బట్టి మరి మా దగ్గర ఎట్లయినా చేయించుకుంటారని చెప్పేసి డబ్బుని సమకూర్చుకుంటున్నారు. కానీ రేపు మరి ఆ యొక్క కరోనానే వచ్చేస్తే, ఆ యొక్క వైరస్ే వారికి వస్తే, వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే ఆ డబ్బుని ఏం చేసుకుంటారు, అని అది ఆలోచించట్లే మానవుడు. ఎటువైపు పరిగెత్తుతున్నాడు, డబ్బు వైపే పరిగెత్తుతున్నాడు, సంపాదన మీదనే ఆశ వారికి. ఈ రోజులలో మరి ఎవరికెవరు సహాయం కూడా చేసే పరిస్థితుల్లో లేరు. అయ్యో వారికి సహాయం చేస్తే నా దగ్గర ఉన్నది నేను వాళ్ళకి ఇచ్చేస్తే నేను రేపేం తినాలా, ఇంకా నాకు ఎంతో కాలం ఉంది, ఇప్పటికే 2 నెలలు అయిపోతుంది, మరి మనకు ఏం ఉద్యోగం లేదు, ఏమి లేదు, బిజినెస్ లేదు, మరి అమౌంట్ డబ్బు లేదు, ఉన్న డబ్బుని జాగ్రత్త పరచుకోవాలని ప్రతి వారు కూడా పరిగెత్తుతున్నారు, డబ్బు వైపు, ఆస్తి వైపు, డబ్బుల వైపు పరిగెత్తుతున్నారు, ఉద్యోగాల వైపు. మరి ఏ విధంగా బ్రతకాలి అని అడుగుతున్నారు, బాధపడుతున్నారు. మరి వారు ఒకరు వెనక ఒకరు మరి దాని విషయమే ఆలోచిస్తున్నారు, కానీ రేపు ది గురించి, వారి యొక్క ఆత్మ గురించి వారు ఆలోచించుకోవట్లే, ఈ శరీరం గురించి. ఈ యొక్క ధనవంతుడు ఏ విధంగా అయితే ప్రాకులాడుతున్నాడో ఈ రోజుల్లో కూడా ఆ విధంగా ప్రాకులాడుతున్నారు. మరి ఇక్కడ ఏమైంది, ఆయన సమకూర్చుకోవడానికి మరి చిన్న చిన్న అవన్నీ కూడా మొత్తము కొట్లని నిండిపోయినాయంట. మరి ఆ కొట్లని ఇంకా పెద్దగా చేద్దామని ఆయన ఏమనుకుంటున్నాడు, నా కొట్లు విప్పి వాటిని విప్పేసి పెద్దగా వాటిని కట్టి గొప్ప వాటిని కట్టించి ఇంకా గొప్పగా కట్టించుకుందాం, దాంట్లో దాచిపెట్టుకుందాం అనుకుంటున్నాడు ఆయన ధనవంతుడు. మరి అందులో ధాన్యమనంతటిని నా ఆస్తినంతని సమకూర్చుకొని నా ప్రాణముతో, ఆయన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడు, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అని అంటున్నాడు. అబ్బా హల్లెలూయా. మరి ఇక్కడ సమకూర్చబడి ఉన్నది ఏ నా ప్రాణంతో, ఆ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఇక, ఓ సమకూర్చినా నేను, మాస్త చేసినా ఇంకా అయిపోయింది, ఇంకా ఎంత ఆస్తిని ఇంకా నేను తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తి లేదా అంటే, ఈ రోజులలో ఎంతమందికి తరతరాలు తిన్నా కూడా ఆస్తి వారికి తరగని ఆస్తి ఉన్నది, కానీ వారు ఇతరులకు సహాయపడే వారిగా ఉండరు. మరి ఈ రోజు వారి ప్రాణం పోతే వారు ఆ యొక్క డబ్బు ఏమైపోతుంది, ఆస్తి ఏమైపోతుంది, బంగారం ఏమైపోతుంది, ఏమైపోతుంది, కానీ దాని గురించి వారికి భయం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, సమకూర్చుక నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోనేను. హల్లెలూయా. మరి ఇక్కడ చూడు, ఆయన ఏం చేస్తున్నాడంటే, మంచిగా సుఖిస్తాను హాయిగా, మరి తినుము త్రాగుమని తన ఆత్మతో తను చెప్పుకుంటున్నా, తన ప్రాణంతోటి తను చెప్పుకుంటున్నాడు, తనతో తను చెప్పుకుంటున్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము,
మరి సంతోషించమని. మరి దేని గురించి ఆలోచిస్తున్నాడు? సుఖించడము. ఈ సుఖం దేనికి? శరీరముకు మాత్రమే సుఖము. తినమంటే దేని కొరకు తినుచున్నాడు? ఈ శరీరం వరకే తినడము. త్రాగుడంటే దేని కొరకు తాగుతున్నావు నువ్వు? ఈ శరీరం వరకే. సంతోషించుము, తినడము, మరి సుఖముగా ఉండడము, తినడము, త్రాగుడు, ఇవన్నిటికి వీటన్నిటిలో ఏమున్నది? సంతోషం ఉన్నది అనుకుంటున్నాడు. కానీ మరి ఆ సంతోషం ఎక్కడున్నది నీకు? తిని తాగడం వల్ల, వాటి వల్ల సంతోషం ఉన్నదా? కదా, బాగా తిని 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 ఏమవుతుంది? ఒబెసిటీ పెరిగిపోతుంది, దాంతో షుగర్ వచ్చేస్తుంది, దాంతో బీపీ వచ్చేస్తుంది కదా. తాగి తాగి లివర్ పాడైపోతుంది, మరి మొత్తము లివర్ ఫంక్షన్ అంతా కూడా పాడైపోతుంది. పాడైపోయి కొద్ది కాలమే నువ్వు భూమి మీద ఉండిపోతావు. తాగి తాగి నీ యొక్క శరీరాన్ని దేవుడిచ్చిన ఆ యొక్క శరీరము, దాని ఆత్మను అంతా పాడు చేసుకోవడానికి, ఈ తాగుడు తినడానికి, ఇవన్నీ కూడా సంతోషిస్తావు. ఎన్ని రోజులు సుఖమును అనుభవిస్తావు, విలాసాలు అన్నిటినీ మరి అనుభవిస్తావు. కానీ ఏం లాభము? ఏం లాభము? మరి ఇక్కడ అంటున్నాడు, అయితే దేవుడు వెర్రివాడా. అబ్బా హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. మరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నువ్వు అవన్నీ ఏం చేస్తావు? నువ్వు అన్నీ సమకూర్చుకున్నవన్నీ కూడా నువ్వేం చేస్తావు? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఒకవేళ ఈరోజే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు ఏమి చేస్తావు? ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే ఆ ధనాన్ని, నీ ఆస్తిని ఏమైపోతుంది? ఎవరికిస్తారు? ఏం చేస్తారు? అది ఏమి కూడా చేసుకోలేవు. కానీ ఈ ఆత్మను బలపరచుకోవడానికి నువ్వు ఏం చేస్తున్నావు? మరి అక్కడ చూస్తే, మరి అదేంటి, కీర్తనలు 39కి ఒకసారి మళ్ళీ కీర్తనలు 39 చూసుకుందాం మనము. కీర్తనలు 39, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కీర్తనలు 39 అధ్యాయము 5వ వచనములు చూసుకుంటే, మరి ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నా దినములో పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరివలే ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందరు, కానీ అది ఎవనికి చేజుక్కునో వారికే తెలియదు అంటున్నాడు. ఇక్కడ చూసారా, వెర్రివాడ అక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? మంచిగా సమకూర్చుకుంటున్నాడు, హాయిగా సంపాదించుకొని, ఓ సంవత్సరాలు ఇంకా నేను తినేస్తా, మంచిగా ఉంటా, హాయిగా బ్రతుకుతా అనుకుంటున్నాడు. కానీ మరి ఈ రాత్రే, మరి వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ నువ్వు అంత సిద్ధపాటు చేసినావు కదా, అంత సిద్ధపాటు చేసినవామని ఎవరు అవుతుంది? అంతే కదా, ఈ లోకంలో కూడా ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదించుకుంటా ఉంటారు, కోట్లు కోట్లు, లక్షలు లక్షలు, కోట్లు కోట్లు, ఓ సంపాదించుకొని సంపాదన 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 మీదనే పడిపోతుంటారు. కొన్ని ఫ్యామిలీస్ అయితే ఒక భర్త ఆ బిజినెస్ మీదనే సంపాదన సంపాదన, నా కుటుంబం ఏమైపోతుంది, నా భార్య ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతుందో. దేవుని యొక్క ఆత్మీయతలో ఎదుగుతున్నామా లేదా? మేము ఆత్మీయతలో ఉన్నామా లేదా? దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా లేదా? దేవుడితో సహవాసం ఉన్నదే లేదా? దేవుడికి ప్రార్థిస్తున్నాం లేదా? ఆయన వాక్యాన్ని చదువుతున్నామా లేదా అని ఆలోచించుకోరు. కానీ ధనము 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 గురించి ఆలోచిస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఈరోజే వెర్రివాడ, మరి ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను అంటున్నాడు ప్రభు. అవి ఏం చేస్తావు? ఈ రాత్రే ప్రభు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం సంపాదించుకున్నావు ఈ భూమి మీద? కేవలం ధనాన్నే సంపాదించుకున్నావు, దేవుని దగ్గర స్థానం సంపాదించుకున్నావా, ప్రార్థనలో గడిపావా, వాక్యము చదివావా, దేవుడితో సహవాసం చేసావా? నువ్వు డబ్బుతో సహవాసం చేస్తావు, ఆస్తితో సహవాసం చేస్తావు, వాటితో సహవాసం చేసావు, కానీ నీ ఆత్మను బలపరుచుకున్నావా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నీ ఆత్మను బలపరుచుకున్నావా? నీ ఆత్మను బలపరుచుకోలేదు. నువ్వు దేన్ని బలపరుచుకున్నావు? నీ యొక్క శరీరాన్ని,
శరీరాన్ని పెంచుకున్నావు, శరీరానికే సుఖం ఇచ్చావు, శరీరానికే త్రాగుడిచ్చావు, శరీరానికే తిండి ఇచ్చావు, తేద శరీరంతో హాయిగా ఎంజాయ్ చేసావు. కానీ నీ ఆత్మ ఏమైంది? నీ ఆత్మ ఎక్కడ పోతుంది? నీ ఆత్మ ఏమవుతుంది? ఇప్పుడు మనకు కావాల్సింది అదే. మనం చివరి దినాలలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. కాబట్టి ప్రభువుకి దగ్గరగా జీవించాలి, ఆయనలో జీవించాలి, మన యొక్క ఆత్మను బలపరుచుకోవాలి. నా ఆత్మని హార్పకుడి అని అన్నారు. హల్లెలూయా. మన ఆత్మని హార్పకుండా ఎప్పటికప్పుడు దాన్ని మరి ఆత్మను మనము బలపరుచుకోవాలి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని యొక్క సహవాసం ద్వారా, దేవునితో మాట్లాడుట ద్వారా. నువ్వు ప్రార్థిస్తావా దేవుడికి నీ స్వరాన్ని, నీ యొక్క బాధలు అన్నీ నువ్వు చెప్పుకున్నట్టే, నువ్వు దేవుడితోటి మాట్లాడినట్టే నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వాక్యము చదివావా, బైబిల్ చదివావా, దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో అప్పుడు నీవు ఆనందపడతావు, నువ్వు సంతోషపడతావు, ఆ రుచిని ఎరగాలి. హల్లెలూయా. మనిషి ఏ విషయమై వేటి విషయమే ఆలోచిస్తున్నాడు? ఈ మనిషి ఎక్కడ పోతున్నది? మనిషి యొక్క హృదయం ఏ ధనవంతుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నాడో ఆ విధంగానే మనుషులు ఆలోచిస్తున్నారు. ఈ లోకము గురించే, ఈ లోక భోగం గురించే, ఈ లోక యొక్క ఐశ్వర్యం గురించే, ఈ లోకమైన మాలిన్యం గురించే వెతుకుతూ వెతుకుతూ ఉన్నారు నరుడు, కానీ మానవుడు. కానీ చివరికి ఏమవుతుంది? నరకానికి పాత్రుడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ లోకము తట్టు చూసే ఏం మిగులుతుంది? నీకేమే ఉంటుంది? వెర్రివాడా అంటున్నాడు దేవుడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. మరి 103వ దావీదు కీర్తన, హల్లెలూయా, 103వ దావీదు కీర్తన చదువుకుంటే మరి ఇక్కడ దావీదు తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు చూడండి. హల్లెలూయా. అక్కడ ధనవంతుడు తన ప్రాణంతో అంత ధనంతా మంచిగా సంవత్సరాలు సంవత్సరాలకు సరిపోయేంత సమకూర్చుకుంటానని తన ప్రాణంతో చెప్పుకొని తినడము సుఖించడము త్రాగడంలో ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నాడు. ఇక్కడ దావీదు మరి ఇక్కడ చూడండి, దావీదు మహారాజు ఎంత మరి తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమంటున్నాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తము, ఆ అంతరంగంలో ఏమైతే ఉన్నదో, ఏ ఆలోచన అయితే ఉన్నదో, ఏ తలంపులు అయితే ఉన్నాయో, ఆ యొక్క సమస్తానికి కూడా ఆయన చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, జాగ్రత్త, నువ్వు అటు ఇటు ఏమి ఇది చేసుకోకు, యెహోవాను మట్టికే సన్నతించుమని అంతరంగంలో ఉన్న సమస్తానికి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధ నామమునకు సన్నతించుము, పరిశుద్ధ నామమును సన్నతించుమంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, పరిశుద్ధుడు. మన యేసయ్య ఎవరు అంటే ఏం చెప్తాం మనం? పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు. ఎవరని చెప్పగలరా? చెప్పలేరు. నా దేవుడు ఏంటి? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధంగా ఉన్నామన్నారు. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరువకము. ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడండి కదా. ప్రతి మనిషి ఆలోచిస్తే జీవితంలో మనము తల్లి గర్భములో రూపింపబడకముందే ఆయన మనని ఎరిగి ఉన్నాడు. మరి ఆ రూపింపబడకముందే మనని నిజంగా 9 నెలలు ఆ గర్భములో మనం ఏ విధంగా అయితే పోషింపబడుచున్నాము అది కేవలము దేవుని కృప లేనిదే నువ్వు ఆ గర్భములో పోషింపబడవు. ఆ యొక్క 9 నెలలు మరి కాచి కాపాడి దేవుడు ఈ లోకానికి మరి బయటికి తీసుకొచ్చినప్పుడు అది మొదలుకొని నువ్వు నిజంగా నీ యొక్క జీవితాన్ని ఆలోచిస్తే చాలు మనని ఏ విధంగా కాపాడుతూ వచ్చాడు ఆయన. ఎన్ని కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలండి మనము. ఆయన చేసిన ఉపకారాలు ఎన్నండి మనకి, మన జీవితాలలో ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. మనకి ఊపిరిచ్చాడు, తన ఆత్మించాడు, మన ఒక శరీర ఒక మనని ఇష్టంగా తను చేసుకున్నాడు, ఈ లోకానికి మనకు పరిచయం చేశాడు. మరి ఈ లోకంలో మనం జన్మించి మరి చిన్నప్పటి నుండి ఎదుగుతుంటే మనకి ఎన్నో ఉపకారాలు చేశాడైనా, ఎన్నో ఆపదల నుండి రక్షించాడు, మనకి జ్ఞానం ఇచ్చాడు, మనకి తెలివిచ్చాడు, మనకి డబ్బు ఇచ్చాడు, తల్లిదండ్రులనిచ్చాడు, అన్నతమ్ముల్నిచ్చాడు,
ఆస్తునిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు, కానీ నువ్వు ఆయనకేమిచ్చావు? నీ దేవుడికేమిచ్చావు నువ్వు? నీ హృదయాన్ని అడుగుతున్నాడంతే. నీ హృదయము నాకు ఇవ్వమ్మా అంటున్నాడు, కానీ ఇవ్వలేకపోతున్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరువకము మరవద్దు. మనము మన జీవితంలో జరిగించినవన్నీ గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు పరిస్థితి చూసుకొని దేవుడు నాకు ఏం చేయట్లే, నాకు ఇంకా ఏమి ఇవ్వట్లేదు, ప్రార్థన చేస్తున్నాను కానీ ఇంకా నా జీవితంలో ఏం జరగట్లేదు, నాకు మ్యారేజ్ అవ్వట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు అప్పులు పోవట్లేదు, నాకు అదేంటి మేము ఫ్యామిలీ అంతా మంచిగా ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు, ఏం అరే నాకు ఏం చేయట్లేదు చేయట్లేదు ఇంకా చేయట్లేదు నా జీవితం. కానీ నీ జీవితం వెనక్కి తిరిగి చూస్తే, నువ్వు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు నీ జీవితంలో ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్ని మేలులు చేశాడు. నేను అట్లానే అనుకున్నాను, అనుకునేదాన్ని కొద్ది రోజులు అనుకున్నాను. అనుకున్నప్పుడు జూలియట్, నేను నీకు ఎన్ని మేలు చేశాను మర్చిపోయావా? చావు బ్రతుకులో ఉన్నప్పుడు నిన్ను లేపానే, లాజర్ను లేపినట్టుగా నిన్ను లేపాను కదా అని అన్నాడు. అవును ప్రభా. మరి నీ బిడ్డలు బాగాలేనప్పుడు నేను లేపానే, బ్రతికించాను కదా. అవును ప్రభా. ప్రతిదీ నాకు దేవుడు, నా దేవుడు గుర్తు చేశాడు. ప్రతిదీ, ప్రతి సన్నివేశం నా ముందు పెట్టాడు. ఎందుకు బాధపడుచున్నావు ప్రభా? ఎందుకు నాకు ఏం చేసావని అడుగుచున్నావా నువ్వు? నీ జీవితంలో నేను ఎన్ని చేశాను అని గుర్తు చేశాడు. నిజమే, మనం అది గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఇంత మూర్ఖంగా మరి ఆయన ధనమును సమకూర్చుకుంటున్నాడు. సమకూర్చున్న అనేక సంవత్సరములు హాయిగా విస్తారముగా ఆస్తి నేను సమకూర్చి పెట్టానని చెప్పేసి తన హృదయంతో తన ప్రాణముతోటి తనే చెప్పుకుంటున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు చూడండి, తన ప్రాణంకి ఏం చెప్పుకుంటున్నాడు, ఎంత చక్కని కదా. మరి దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా నీవు ఈ లోకము తట్టు చూస్తే ఆ వెర్రివాడి వలె ఉంటావు. నీవు దావీదు వలె దేవునిలో ఉంటే కనుక, నీవు దావీదు వలె దేవునితో నీవు ఉంటే మటుకి దావీదు వలె నువ్వు మరి నా హృదయానుసారుడు అనే విధముగా ఉంటావు. హల్లెలూయా. నిజముగా నా ప్రయాసమంతా కూడా ఆత్మల రక్షణ కొరకే కానీ పరలోక యొక్క పరలోకంలో మన స్థానం ఉండాలి, ప్రతి ఒక్క ఆత్మ అక్కడ ఉండాలని నాకు ఆశ, నా కోరిక. అందుకోసమే నేను ఇంత ప్రయాసంతో, నేను ఇంత సమయం తీసుకొని నేను ఇంత ప్రయాసపడుతున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు, అది ఆ ప్రయాసం ఇచ్చాడు. నువ్వేం చేసావు ఇన్ని సంవత్సరాలు? ఆత్మల రక్షణ కొరకై నువ్వు ప్రాకులాడాలి. రక్షింపబడుతున్నారా లేదా? ఆత్మల రక్షణ కొరకై నువ్వు ప్రయాసపడు. నా కుమారి అని నన్ను పిలుచుకున్నాడు, పేరు పెట్టి నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. మరి ధనవంతుడి వలె మన ఆలోచనలు ఉన్నాయా, దావీదు వలె మన ఆలోచనలు ఉన్నాయా? మనం మనము ఒకసారి పరీక్షించుకొని మనము చూసుకోవాలి. ప్రతిరోజు కూడా పరీక్షించుకోవాలి. దేవా, నేను ఏ విధంగా ఉన్నాను? ఇంకా నాకు నేర్పించయ్యా, నేను ఎలా నడవాలో నేర్పించయ్యా, నీ చేయి పట్టుకొని నడిపించయ్యా, చిన్న బిడ్డను నడిపించినట్టుగా నన్ను నడిపించయ్యా, నీ మార్గంలో నడిచే విధముగా, నీతో సహవాసం చేసే విధముగా, నీలో జీవించే విధముగా నాకు నేర్పించయ్యా అని చెప్పేసి మనము ప్రార్థించి దేవుణ్ణి అడగాలి. మరి దావీదు వలె ధనవంతుడేమో మరి ఈ లోకంగా ఈ లోకానుసారంగా చెడు. కాబట్టి నువ్వు దావీదు వలె ఆలోచనలు నీకు కలిగి ఉన్నాయా? ధనవంతుడి వలె ఆలోచనలు కలిగి ఉన్నాయా? మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేసుకొని మరి దేవునిలో ఉండడము. మనమందరం కూడా మరి ఆయన యొక్క రాజ్యములో మరి చేరబడాలి. ఆయన రాజ్యంలో మనమందరం కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, గొప్ప దేవరక్షక, స్తుతుల పాత్రుడ మహోన్నతుడు యేసయ్య, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం యేసయ్య. వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతి, స్తోత్రం. ప్రతి బిడని దీవించి ఆశ్రయించమని ప్రభు యేసుక్రీస్తు వేడుకొంచు నామ తండ్రి. అమ్మే.